హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డీజేస్ కిచెన్. ఈరోజు మనము వెజిటబుల్ బిర్యానీ ఎలా రెడీ చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు టమాటో, క్యారెట్, కాలీఫ్లవర్, గ్రీన్ పీస్, పొటాటో, ఆనియన్, ఉల్లి తరుగు, కొత్తిమీర తరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలాలు. ముందుగా బాస్మతి రైస్ను కడిగి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేసుకొని లో ఫ్లేమ్ పైన వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో ఉల్లిపాయలను బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత మనము తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని కలుపుకోవాలి. టమాటాలు ఉడికిన తర్వాత దానిలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి. ఆ తర్వాత తరిగి పెట్టుకున్న కూరగాయ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తరిగి పెట్టుకున్న ఉల్లికాడల తరుగు, కొత్తిమీర తరుగు వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక బౌల్లో పెరుగు తీసుకొని 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియా పౌడర్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసి బాగా కలుపుకోవాలి. పౌడర్స్ అన్నీ పెరుగులో బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. చిక్కగా ఉంటే వాటర్ పోసుకొని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఉడికించుకున్న కూరగాయ ముక్కల్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరొక స్టవ్ పైన బౌల్లో వాటర్ వేడి చేసుకొని తగినంత వాటర్ రైస్లోకి వేసుకుంటూ కలుపుకోవాలి. రైస్ ఉడకడానికి కావలసిన వాటర్ని చూసుకుంటూ వేసుకొని కలుపుకోవాలి. మరొక ప్యాన్లో ఉల్లిపాయలను వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ తర్వాత ఉల్లికాడల తరుగును, కొత్తిమీర తరుగును ఫ్రై చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టుకొని 15 నిమిషాలు ఉడికించుకోవాలి. చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ బిర్యానీ రెడీ అయ్యిందండి. ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని కొత్త రెసిపీస్ చూడడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు నమస్తే.